ఈరోజు కడుపులో మంట అనే సమస్య గురించి చెప్తాను. ఆయుర్వేదంలో కడుపులో మంట అనే సమస్యని అమ్లపిత్తము అని పిలుస్తారు. అమ్లపిత్తము అంటే పైత్యం, మనందరికి తెలుసు. పైత్యం అంటే పుల్లగా మన నోట్లోంచి రావడము, ఉమ్మి రావడము, అలాగే నోట్లో లాలాజలం అధికంగా ఊరడము, కడుపులో మంట రావడము, ఇవన్నీ కూడా ఒక పైత్యం వచ్చినప్పుడు వచ్చే సమస్యలు. అది చాలామంది కూడా లే లాంగ్వేజ్లో పైత్యం చేసింది అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టే, ఎందుకంటే పులుపుతో కూడిన ఏదైతే పైత్యం బయటకు వస్తుందో దాన్ని అమ్లపిత్తం అని చెప్పచ్చు. అయితే ఈ యొక్క హైపర్ ఎసిడిటీ అని పిలుస్తారు దీన్ని. అంటే ఏంటి, కడుపులో అమ్లాలు అధికంగా సెక్రీట్ అయినప్పుడు ఈ యొక్క సెక్రీషన్స్ వల్ల ఏమవుతుందంటే లోపల యాసిడ్స్ బయటకు వచ్చేసడం జరుగుతుంటుంది. అయితే యాసిడ్స్ పసుపు పచ్చగా కానీ తెలుపు పసుపు రంగుతో కానీ ఒక్కొక్కసారి రక్తంతో కూడా వెడల్తూ ఉంటాయి. ఎందుకంటే లోపల ఎరోషన్ జరుగుతుంది, లోపల కడుపులో ఏవైతే అమ్లాలు సాధారణం కంటే అధికంగా స్రవించి ఆ చుట్టుపక్కల ఏరియాను మొత్తం తినేసి అక్కడ సాధారణంగా జరగవలసిన ఎంజైమాటిక్ సెక్రీషన్ని ఆపేసి డైజెషన్ని ఇంపే చేసి వాళ్ళకి సరిగ్గా ఆహారం అరగక గ్యాస్ రావడము, మలబద్ధకం రావడం లాంటి సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ అమ్లపిత్తానికి కారణాలు చాలా రకాలు ఉంటాయి. ఈరోజు పరిస్థితులను చూస్తే కనుక మానసిక ఒత్తిడి ఒక ముఖ్య కారణం. ఏదైనా చిన్న విషయం వచ్చినా కానీ మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించినప్పుడు మనకు తెలియకుండానే లోపల రకరకాలైన కెమిస్ట్రీ జరిగిపోతూ ఉంటుంది. ఆ కెమిస్ట్రీలో ముఖ్యంగా జరిగేది అమ్లాలు అధికంగా స్రవించడం, వేగల్ నర్వ్ అనేది ఉంటుంది, అది వెళ్ళిపోయి ఆ కడుపులో సెక్రీషన్స్ని ఎక్కువ చేసి ఎంజైమ్స్ని తక్కువ చేసి ఆ లోపల ఎరోజన్ జరిగి వాళ్ళ కడుపులో మంట గ్రాడ్యువల్గా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అధికంగా ఎవరికి వస్తుందంటే అధికంగా మానసిక ఒత్తిడి అధికంగా ఒత్తిడికి అధికంగా లోనయ్యే వాళ్ళకి, అలాగే ఎక్కువ ఉప్పు పులుపు కారం తినేవాళ్ళకి, అలాగే బయట మసాలాలు అధికంగా తినేవాళ్ళకి, ఆ బిర్యానీ లాంటివి, నాన్ వెజిటేరియన్స్, అరగని పదార్థాలు అధికంగా తినేవాళ్ళకి, మంచినీళ్ళు చాలా తక్కువ తాగేవాళ్ళకి, ఆహారంలో ఎప్పుడు కూడా ఒకటే రకమైన ఆహార పదార్థాలు తినేవాళ్ళకి, అలాగే మద్యపానం చేసేవాళ్ళకి, అలాగే సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళకి, ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ఆ యొక్క జాటర అగ్నికి ఏదైతే ఉందో, ఏదైతే మన కడుపులో ఏదైతే రకరకాలైన కెమికల్స్ కెమిస్ట్రీ జరుగుతుందో దానికి విరుద్ధంగా ఇవి ఉంటాయి కాబట్టి దానికి సరిపడా ఎంజైమ్స్ మనం బాడీ నుంచి సెక్రెట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ యొక్క రియాక్షన్స్ జరిగి మనకి కడుపులో మంటగా బయటికి రావడం జరుగుతుంటుంది. అయితే ఇది ముందు సాధారణంగా వాళ్ళకి ఏ విధమైన లక్షణాలు పెద్దగా కనిపించవు. ఏదైనా అంటే కొంచెం కడుపులో మంటగా అంటే గుండెల్లో మంటని చెప్తూ ఉంటారు, కడుపులో మంటని చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వాంతులు అవుతుంటాయి, ఒకసారి తలనొప్పి రావడం, మలబద్ధకం రావడం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రావడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కడుపులో మంటకి మనం చేసుకున్న పని, అది పుట్టుకతోటి రాదు. ఇది ఎందుకంటే మన యొక్క అపత్యం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆయుర్వేదంలో ముందుగా పథ్యం అనేది చెప్పారు. పథ్యం ఏమిటంటే మనం ఈ యొక్క సమస్యకి పథ్యం, అలాగే మనం తీసుకునే ఆహారం వల్ల వస్తుంది కాబట్టి ఆహారాన్ని మనం దానికి విరుద్ధ ఆహారాన్ని తగ్గించుకుని వాడడమే పథ్యం. ఇక హైపర్ ఎసిడిటీ ప్రాబ్లంలో పథ్యం ఏం తీసుకోవాలంటే వీళ్ళు పులమని పదార్థాలు తీసుకోకూడదు. ఆహారంలో మజ్జిగ అధికంగా తీసుకోవాలి, పులమని మజ్జిగ. ఎందుకంటే మజ్జిగ ఏం చేస్తుందంటే ఒక లోపల ఒక ఎమల్షన్ కింద అంటే లోపల అది రియాక్షన్ జరగకుండా కూల్ చేయడానికి సహాయపడుతుంది కాబట్టి మజ్జిగ చాలా మంచి ఔషధము. అలాగే పెరుగు కూడా మంచిది. పెరుగు పంచదార వేసి లేకపోతే పెరుగులో కొంచెం ఉప్పేసి పెరుగులో చిటికెడు మిరియాలు వేసి తీసుకుంటే కూడా చాలా చక్కగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క అమ్లపిత్తంలో ఆహారంలో ఉప్పు పులుపు కారం తగ్గించి త్వరగా అరిగే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అది కూడా ఒక్కసారి కాకుండా రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే కనుక కొంచెం కొంచెంగా ఆహారం తీసుకున్నప్పుడు ఆ యొక్క సెక్రేషన్స్ని మనం కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ దాన్ని ఒక బ్యాలెన్స్ తీసుకొస్తాం కాబట్టి 3 to 4 times ఆర్ 4 to 5 times ఈవెన్ 6 times కూడా ఆహారం తీసుకోవడంలో నష్టం లేదు. ఆహారం అనేసరికి అది ఒకటే రకమైన పదార్థాలు కాకుండా ఒకసారి పెరుగన్నం తీసుకోవడం కానీ, ఒకసారి ఒక అరటిపండు తీసుకోవడం కానీ, ఒకసారి అన్నంలో కూరగాయలు కలుపుకొని తినడం కానీ, అలాగే కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసాల వల్ల కూడా కడుపులో మంట ఎక్కువవుతుంది కాబట్టి ఉపవాసాలు చేసే అలవాటు ఉన్నవాళ్ళు తప్పని పరిస్థితులు అరటిపండు పాలు అధికంగా 1 to 10 సార్లు తీసుకోవడం ద్వారా అది ఆ యొక్క సెక్రేషన్స్ కంట్రోల్ చేసి ఎసిడిటీ అగ్రివేట్ కాకుండా ఎసిడిటీ రాకుండా సహాయపడుతూ ఉంటుంది. అలాగే వ్యాయామం చేయడం ద్వారా కూడా బ్యాలెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే యోగా కానీ వ్యాయామం కానీ మన యొక్క పని మీద మనం అధిక
స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు ఈ సెక్రెషన్స్ అన్నీ తగ్గి ఒక మానసికంగా మనకి ఒక స్థిరత్వం ఏర్పడి కంట్రోల్ ఏర్పడినప్పుడు ఈ యొక్క ఇంబ్యాలెన్సెస్ తగ్గి మనం తీసుకున్న ఆహారం అరుగుతుంది. ముందర ఎప్పుడైతే అది ఆహారం అరిగిందో అప్పుడు మనకి ఈ యొక్క యాసిడ్ సెక్రెషన్స్ కంట్రోల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే నిద్ర చాలా ముఖ్యం, ముఖ్యంగా ఈ యొక్క ఎసిడిటీ ఉన్న వాళ్ళు సమయానికి పడుకోవడం లాంటివి చేయాలి. ఎప్పుడైతే వీళ్ళు రాత్రి నైట్ అవుట్ చేయడము లేకపోతే మిట్ట మధ్యాహ్నం పూట భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం లాంటివి చేస్తారో అప్పుడు ఎసిడిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం పూట నిద్ర తగ్గించుకుని రాత్రి త్వరగా నిద్రపోవడం లాంటిది సుమారు రోజుకి 6 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తే కనుక కడుపులో మంట చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. అయితే వంటింటి చిట్కాల విషయానికి వచ్చేసరికి కడుపులో మంటకి మనకి ఇంట్లో పెరుగు ఉంటుంది, దాంట్లో మనకి మార్కెట్లో ఎష్టి మధు అని దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి 1/4 వంతు కానీ 1/2 టీ స్పూన్ మనం దాన్ని పెరుగులో కలిపేసి పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటలు తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఔషధాల విషయానికి వచ్చేసరికి అమ్లపిత్తానికి ఆయుర్వేదంలో చాలా రీసెర్చ్ జరుగుతుంది, అలాగే రీసెర్చ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఈ యొక్క శాస్త్రంలోనే దీన్ని అమ్లపిత్తంగా చెప్పారు కాబట్టి దీనికి చాలా రకాలైన ఔషధాలు. ఉసిరికి చాలా అద్భుతమైన ఔషధం, దాన్ని ధాత్రీ లోహం అని చెప్పారు. అలాగే మనకి అవిపత్రికర చూర్ణం అని దొరుకుతుంది, అది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది కడుపులో మంటకి. అలాగే కొన్ని సూతశేఖర రస అని, కామధూగ రస అని, ఇవన్నీ కూడా ఒక డాక్టర్ పర్యవేక్షణలో, ఎందుకంటే దాన్ని ఒక పద్ధతి ప్రకారం మందులు ఇచ్చినప్పుడు, అంటే ఏకమూలి కానీ అలాగే ఒక యోగంగా కానీ ఒక కాంబినేషన్గా మందులు ఇచ్చినప్పుడు, రకరకాల కాంబినేషన్స్లో ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ మందు వాళ్ళకి సరిపడి ఆ యొక్క రిజల్ట్ మీకు 15 రోజుల్లో 2 నెలల్లో అలాగా మనకి ఆ ఫ్రీక్వెన్సీ ఆ యొక్క అక్యూట్నెస్ క్రానిసిటీ ఆఫ్ ది కండిషన్ బట్టి తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీనికి మంచి ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి, అవి ఒక పద్ధతిలో డాక్టర్ పర్మిషన్లో వాడవలసిన అవసరం ఉంటుంది.